అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి నూతన రథ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. సుదర్శన హోమంతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. వందేళ్లు పైబడిన బస్తర్ టేకు కలపతో రథం నిర్మిస్తున్నారు. 3 నెలల్లోగా కొత్త రథం తయారు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కొత్త రథం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సుదర్శన హోమంతో రథం తయారీకి శ్రీకారం చుట్టారు. ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకు సుదర్శన శాంతి హోమంతో పనులు మొదలుపెట్టారు. పాత రథానికి వాడిన స్వచ్ఛమైన బర్మా కలపతోనే కొత్త రథం తయారీ చేపట్టారు. 100 ఏళ్లు పైబడిన నాణ్యమైన బస్తర్ టేకును ఈ రథం నిర్మాణానికి వినియోగిస్తున్నారు. 3 నెలల్లోగా కొత్త రథం సిద్ధమవుతుంది. నూతన రథానికి 1 కోటి రూపాయల వ్యయం దాటొచ్చని అంచనా. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపట్టారు. 2021 ఫిబ్రవరి 26న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. ఆ సమయానికి కొత్త రథం సిద్ధం చేయాలని సర్కారు సంకల్పించింది. శిఖరంతో కలిపి 41 అడుగులు ఎత్తు వచ్చేలా చేసిన ఆకృతి ప్రకారమే రథం నిర్మాణం ఉంటుంది. 6 చక్రాలతో కూడిన రథాన్ని 7 అంతస్తుల నిర్మాణం చేస్తారు. పాత రథానికి వాడిన టేకు స్వచ్ఛమైన బర్మా కలప. మళ్ళీ అదే రకం కలపతో కొత్త రథం తయారు చేస్తున్నారు. అయితే నూతన రథం తయారు చేసే అవకాశం తమకే ఇవ్వాలని అగ్నికుల క్షత్రియులు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ ప్రాంగణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతర్వేదికి వచ్చే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాత కొప్పనాతి కృష్ణమ్మ వర్గీయులైన అగ్నికుల క్షత్రియులకే రథం నిర్మాణం చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అగ్నికుల క్షత్రియుల్లో చాలామంది వడ్రంగి పనిచేయడంలో నైపుణ్యం ఉన్నవారే. రథ నిర్మాణానికి సంబంధించిన విషయంపై మంత్రి గారికి వినతిపత్రం అట్టుకుని వచ్చి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అగ్నికుల క్షత్రియులు సాంప్రదాయంగా వస్తున్న నిర్మాణాన్ని మాకు ఇమ్మని చెప్పేసి డిమాండ్ రూపంలో మేము మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వేణుగోపాలరావు గారికి, కృష్ణదాస్ గారికి కూడాను. వాళ్ళిద్దరూ ఏమన్నారంటే మేము ఆలోచించి చెప్తాము, దీని మీద టెండర్కి పిలవలేదు మేము ఇంకా ఎవరికిని. ఎవరికి ఇవ్వలేని కారణంగా ఇది ప్రభుత్వానికి ఇమిడియంట్లీకి కార్యాచరణ రూపొందించడం కోసం ముహూర్తం చేశాను తప్ప మేము ఎవరికి ఇవ్వలేదు. దీన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుని మీకు ఇచ్చేటట్టు మేము ఏర్పాటు చేస్తాము. మీరు సానుకూలంగా ఉండండి, మీరు ఏ విధమైన ఇబ్బందులు పడవద్దు, మేము ఈ ఘర్షణ ఇవ్వద్దు, మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. నిజానికి నూతన రథం తయారీకి ప్రభుత్వ నిబంధనల మేరకు టెండర్లు వేయాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తికి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఇదే అగ్నికుల క్షత్రియుల ఆగ్రహానికి కారణమైంది. మొత్తానికి 3 నెలల్లో సకల హంగులతో రథం తయారు కానుంది.